మిత్రమా తెల్లారిందిలే మిత్రమా మన ప్రయాణం కొనసాగిద్దాం కఠిన సవాళ్ళను ఎదుర్కొని రెండవ రోజు మనం ప్రయాణం సాగించబోతున్నాం అవును మిత్రమా ఈ రోజు మిత్రమా జాగ్రత్త మిత్రమా ఈ రోజు ఎలా ఉండబోతుందో ఏమో ఎటువైపు వెళ్దాం మిత్రమా ఇటువైపు కొనసాగిద్దాం మిత్రమా సూర్యకిరణాలు ఇటువైపు పడుతున్నాయంటే మన మనగౌడ కూడా ఇదేవైపే సాగించడం ఉత్తమం అవును మిత్రమా చెట్లో ఏవో మనకు కావాల్సిన ఆహారం దొరికింది ఒకసారి చూడు నువ్వు కూడా అవును మిత్రమా ఓ మిత్రమా దీని వాసన అస్సలు బాగలేదు మిత్రమా భరించలేని వాసన అయినా తినక తప్పదు తప్పదు మిత్రమా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి మిత్రమా పోషకాలు ఉన్న దాంట్లోనే చాలా ఇది చాలా కఠినమైన మిత్రమా మనము వచ్చేదావా గుర్తు వెళ్ళాలి కదా అవును మిత్రమా ఇంటి పెట్టే మిత్రమా మా బృందం మమ్మల్ని ఇంకా వెతుకుతూనే ఉందనుకుంటా మన బృందం మనల్ని చేరుకోవాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో ఏమో ఆ లోపు మనమించలేని అదే ఆ లోపు మనం ప్రాణాలతో ఉంటామో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది రెండో ఓ మిత్రమా ఓ మిత్రమా ఇవి చూసావా ఇవి ఈ ముళ్ళను చూసావా మిత్రమా ఒకసారి చూసినట్టయితే ఇవి జంతువులాగా అవి ఉంటాయి చూడు కొమ్ముల్లాగా ఈ మిత్రమా ముళ్ళు చాలా బలంగా ఉన్నాయి మిత్రమా బలంగా ఉన్నాయి ఇవి కానీ మన శరీరానికి తాకితే తాకిన చోట ఒక పుండు వల్ల ఏర్పడిపోతుంది దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి రక్తం కక్కొని చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అవును మిత్రమా జాగ్రత్త మిత్రమా ఇది మనకు ముందుకు ఎందుకైనా ఉపయోగపడచ్చు దీన్ని అలాగే పెట్టుకుందాం చూసావా ఎంత దృఢంగా ఉన్నాయో ఓ మిత్రమా నాకు టీ తాగాలని ఉంది మిత్రమా నాకు కూడా ఉంది మిత్రమా కానీ మనకి ఇట్లా ఇట్లాంటి దట్టమైన అడవిలో టీ ఇచ్చే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు మా అన్న అప్పటికే చెప్తుండేవాడు బేర్ గ్రిల్స్ ఎప్పుడైనా నువ్వు ఆఫ్రికా అడవిలోకి వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పేవారు ఒక మాట అని అది ఎందుకో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ అడవుల్లో మన మనుగడ కష్టమని ఆ మాట చెప్పుండొచ్చు మిత్రమా ముందున్న జాగ్రత్త మిత్రమా మిత్రమా ఈ దారి చూస్తుంటే నీకేమనిపిస్తుంది భయంకరమైన జంతువులు ఏమన్నా వెళ్ళాయేమో అనిపిస్తుంది ముళ్ళ పందులు అడవి పందులు ఏర్పరచుకున్న దారి లాగే ఉంది ఇదైతే అవును మిత్రమా అవి ఏర్పరిస్తేనే ఇంత దారి ఏర్పడుతుంది మిత్రమా అంటే మనం మరింత జాగ్రత్తగా ఉండవలసిన ప్రదేశం ఇది అవును మిత్రమా ఇక్కడ చూస్తున్నావు మిత్రమా ఏదో బాటిల్ లా ఉంది ఏంది మిత్రమా నాకౌట్ తీర్థం మిత్రమా అవును మిత్రమా మన బేర్ గ్రిల్ తాగినటువంటి నాకౌట్ హై పంచ్ తీర్థం మిత్రమా అది చూసావా వాటర్ బాటిల్ ఉంది ఓ మిత్రమా మిత్రమా ఇవి నన్ను బాధిస్తున్నాయి కొంచెం సహాయం చేస్తావా ఓ ఇక్కడ మిత్రమా వాటర్ బాటిల్ ఉన్నది చూసావా నువ్వు ఓ స్వచ్ఛంగా ఉందా లేదు మిత్రమా ఆయన మలినాలన్నీ ఉన్నాయి అవును ఇది ఎందుకు ప్రమాదకరం అనిపిస్తుంది ఇది పాలిస్తున్నా మిత్రమా మిత్రమా మన ప్రయాణం త్వరగా సాగించాలి మిత్రమా వీలైనంత త్వరగా పదం మిత్రమా మిత్రమా ముందు తీసుకో మిత్రమా ఈ ప్రదేశం చూస్తుంటే ఎత్తు పల్లం ఎత్తుగా ఉండటం వలన ఈ ఎత్తుపైకి వెళ్తే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉంటే కనపడచ్చు అవును ఇటువైపుగా వెళ్దాం
ఓ మిత్రమా ఇక్కడ చూసావా? అవును మిత్రమా. ఎవరు మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆరో మార్క్ ఇట్లా పెట్టినారు. దీన్ని చూసుకున్నట్టయితే ఇది ఇటువైపు చూపిస్తుంది, అంటే మనం ఇటువైపు వెళ్తే మనకి దావ కనబడుతుంది అనిపిస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. ఎంత త్వరగా మనం రోడ్ని రీచ్ అయితే అంత మంచిది మనకు. మిత్రమా ఇటు చూద్దురా మిత్రమా. మిత్రమా ఇక్కడ చిన్న చిన్న కీటకాలు ఉన్నాయి మిత్రమా. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి మిత్రమా. ఇంత మంచి ఆహారాన్ని మనం వదులుకొని వెళ్తున్నామా మిత్రమా? ఇందులో అన్ని విటమిన్స్ అన్ని ఉంటాయి మిత్రమా. ఏ టు జెడ్ విటమిన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద రోగాలు కూడా ఇవే ఔషధాలు అని నేను నమ్ముతారు మిత్రమా. నేను ఆర్మీలో పనిచేసేటప్పుడు ఇలాంటి వాటిని చాలా తిన్నాను. ఇవి నోట్లో మెదులుతున్నాయి మిత్రమా. అవును మిత్రమా, పంటికి కూడా చిక్కలేదు మిత్రమా. పంటికి చిక్కలేదు. ఇవి ఎన్ని తింటే మన కడుపు నిండుతుంది చెప్పు. అవును మిత్రమా, ఇవి దొరకడం లేదు. అవి కూడా వాటి మనుగడ కోసం వెళుతున్నట్టున్నాయి. దొరికింది. ఇవి నేను తర్వాత తినడానికి తీసుకుంటున్నా. ఇప్పటికైతే నా ఆహారం ఇదే. అవును మిత్రమా. ఈ ఆఫ్రికా కొండల్లో వివిధ తెగల వారు మిత్రమాట చూసావా? అటు చూడండి, అటు చూడండి మిత్రమా, అటువైపు చూడు. అవును మిత్రమా, ఒక కొండ జాతి ఆనిమూత్యం కనబడుతుంది మనకి. పదా మిత్రమా. ఇది ఏ కొండ జాతో నాకు అర్థం కావట్లేదు మిత్రమా. బహుశా ప్రాచీన కాలంలో చెప్తుంటారు చూడు, ఆది మానవ జాతి, ఆ జాతి అనుకుంటే ఈ జాతి. ఓ అచ్చు మనిషిలాగే ఉన్నది. ఇది చాలా భయంకరంగా ఉన్న, ఇది చాలా భయంకరమైన జీవి మిత్రమా. దీని జోలికి పోకుండా మనం మన దారి కొనసాగిద్దాం. ఆ జీవి చాలా వింతగా ఉన్నది మిత్రమా. అవును మిత్రమా. మిత్రమా ఇది రెండో రోజు సాయంత్రానికి వచ్చేసాం. మన జాడను మన బృందానికి ఎలాగైనా తెలియజేయాలి. మనం ఇక్కడ ఉన్నామని మన బృందానికి తెలియజేయాలంటే ఇక్కడ ఒక మంటను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మంటని ఏర్పాటు చేసుకోగలిగితే మన జాడను వాళ్ళు చాలా సులువుగా గుర్తిస్తారు, మన దగ్గరికి చేరుకుంటారు. మంట ఎక్కడేద్దాం మిత్రమా? ఇక్కడే వేద్దాం పట్టి మిత్రమా. ఇక్కడ క్లీన్ ఉంది. మన దగ్గర మంట వేయడానికి సామాగ్రి అయితే ఏం లేదు. పూర్వకాలం పద్ధతులే ఇప్పుడు మనం పాటించాల్సి వస్తుంది. అటువంటి పద్ధతులనే ఇప్పుడు రాయి రాయి రాపిడి చేస్తే మంట పుడుతుందని అంటారు కదా, ఇప్పుడు మనం అదే ప్రయత్నించబోతున్నాం. ఏదైనా రెండు మంచి రాళ్ళు తీసుకో మిత్రమా. మిత్రమా దొరికాయి. ఇప్పుడు వీటి నుండి మంటను పుట్టిద్దాం. ఏదైనా ఎండిపోయిన గడ్డి తీసుకొస్తావా మిత్రమా నా కోసం? అలాగే మిత్రమా, నీకోసం మాత్రమే చేస్తా మిత్రమా. ఇటు చూసేవా గూడు ఉంది. ఓ అది తీసుకురా మిత్రమా, మనకు సహాయపడుతుంది. అవును మిత్రమా, మనం మంట వేసే కాబట్టి మనకి ఉపయోగపడింది. మనం మంట వేసే ప్రదేశం ఇలా గడ్డితో కాకుండా ఎండిపోయిన గడ్డితో ఉంటే మనకి సులువుగా మంటను పుట్టించగలం. ఇప్పుడు మన ప్రాచీన పద్ధతిలో మంటను ఎలా పుట్టించాలో ఇప్పుడు మీకు నేను నేర్పించబోతున్నాను. చూడండి, మీరు కూడా ప్రయత్నిస్తారా? మీరు కూడా ప్రయత్నించండి. జరుగు మిత్రమా, భారీగా రావచ్చు మంట. అవును మిత్రమా. మిత్రమా కొంచెం శ్రమించాల్సి వస్తుంది. మిత్రమా నువ్వు కూడా ప్రయత్నిస్తావా?
కావడం లేదు మిత్రమా, కానీ ప్రయత్నించాలి, తప్పదు. స్మెల్ అయితే వస్తుంది మిత్రమా. అవును మిత్రమా, ఇక కొద్ది చేపలు ఇక శ్రమించాలి. ఇక కాసేపు ప్రయత్నిస్తే మంట రావచ్చు. ఓ మిత్రమా మిత్రమా, జాగ్రత్త మిత్రమా. మంటనైతే రప్పించలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం చాలా సమయస్ఫూర్తితో ఉండవలసి వస్తుంది. అవును మిత్రమా. ఇది మిత్రమా వాసన వస్తుంది మిత్రమా. చాలు మిత్రమా, నాకు తెలిసి ఇంకా మన శ్రమ అంతా వృధా అయిపోయినట్టే. అవును మిత్రమా, మన బతుకంతా ఈ ఆఫ్రికా అడవులకే అంకితం అనుకుంటా. మన బృందం మనల్ని ఎలా కనిపెడతారో ఏమో. ఓ ఇలాంటి మర్చిపోయా మిత్రమా, ఇలాంటి సందర్భాల్లోనే మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న అగ్గిపెట్టిని యూజ్ చేయొచ్చు. అవును మిత్రమా, నేను ముందు జాగ్రత్త ఇది తీసుకురావడం చాలా మంచిదైపోయింది. అవును మిత్రమా, మనకు దట్టమైన పొగ రావాలంటే ఇవి చాలా ఉపయోగపడతాయి మిత్రమా. కాస్త ఇవి పట్టుకుంటావా? అలాగే మిత్రమా. మిత్రమా కొంచెం దూరం జరిగి పట్టుకో, ఈ దట్టమైన పొగ మిమ్మల్ని కమ్మేయొచ్చు. అవును మిత్రమా, ఈ పొగకు మన బృందం ఎక్కడున్నా మనల్ని గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా అలాగే అనుకుంటున్నాను మిత్రమా. అలాగే ఇలాగే వదిలే మిత్రమా, ఈ పొగ అంతా పైకి వెళ్ళడం వలన మన ఇక్కడ ఉన్నామని వాళ్ళు గుర్తిస్తారు, మన దగ్గరికి చేరుకుంటారు. అలాగే కాసేపు వేచి చూడవలసిన సమయం మిత్రమా ఇది, మనం ఇక్కడే ఉండాలి. మిత్రమా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అవును మిత్రమా, మన బృందం మనల్ని గుర్తించిందో లేదో. ఓ ఏదో నోటిఫికేషన్. ఓ మిత్రమా మనం సాధించాం. ఏమిటి మిత్రమా? మన బృందం మనకి వాళ్ళున్న లొకేషన్ షేర్ చేశారు. అవును మిత్రమా. ఓ మనకు దగ్గరలోనే ఉన్నారు మిత్రమా. ఎటువైపు మిత్రమా? దారి అయితే ఇటువైపు చూపిస్తుంది. కేవలం 50 మీటర్లు ఉంటే మన బృందాన్ని మనం చేరుకో గలుగుతున్నాం. ఇంకా దీన్ని ఆర్పేయాలి, ఎందుకంటే ఇది అడవి మొత్తాన్ని కాల్ చేయవచ్చు. అవును మిత్రమా, ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. ఆలస్యం ఎందుకు? ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత మనం మన సభ్యుల్ని చేరుకోబోతున్నాం. మీకు ఎలా ఉంది మిత్రమా ఈ అనుభూతి? నా కోసం కూడా మన బేర్ గ్రిల్ ఏదో ఒకటి వంట చేసి పెడతాడు అనుకుంటున్నాను. మిత్రమా అటు చూసావా? మనం చేరిపోయాం మిత్రమా, ఒకసారి చూడాం, సాధించాం. మా 2 రోజుల మనుగడ దీంతో చివరి దశకి చేరుకుంది. కదండి మిత్రమా, హాయ్ ఫ్రెండ్. చాలా కష్టపడి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూట్ని మేము కంప్లీట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఈ అడవి అంతా ఒకసారి చూపించు మనోజ్, అడవిని కూడా. ఈ అడవి అంతా తిరగడం ఒక ఆల్మోస్ట్ మాకు 2 అవర్స్ పట్టింది. చాలా కష్టపడి తీసాం. మీరు మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ సబ్స్క్రైబ్, ఒక లైక్ కామెంట్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కెమెరామెన్ మనోజ్తో మీ కళ్యాణ్ అండ్ మీ అభి అండ్ మేజర్ పార్ట్ లడ్డు సైనింగ్ ఆఫ్.